నమస్కారం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బర్రలెక్క పేరు మారి నాగర్ కర్నూలు జిల్లా కొల్హాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఒంటరిగా వెళ్ళి నామినేషన్ వేసిన బరలెక్కకు రోజు రోజుకు మద్దతు బీభత్సంగా పెరిగిపోతుంది అటు సోషల్ మీడియాతో పాటు ఇటు క్షేత్రస్థాయిలో కూడా భారీగానే మద్దతు పెరుగుతుంది కేవలం నిరుద్యోగుల నుంచే కాదు అన్ని వర్గాల వారి నుంచి కూడా ఆమెకు ఆదరణ వస్తోంది ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన బర అండగా నిలిచేందుకు యువత నుంచి రాజకీయ నాయకుల వరకు తోచినంత సహాయం చేస్తున్నారు కొందరు నగదు రూపేణ సాయం చేస్తుంటే మరి కొందరు మాటల రూపంలో అండగా నిలుస్తున్నారు ఇలా ఎవరికి తోచిన మార్గాల్లో వాళ్ళు బరలకకు సపోర్ట్గా నిలుస్తున్నారు ఈ క్రమంలోనే వివాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా బరలకకు సపోర్ట్ చేస్తున్నారు ఈ మేరకు ట్విట్టర్లో తనదైన శైలిలో మద్దతు ప్రకటించారు బరలక్క నేటి మహాత్మాగాంధీ అని అభివర్ణించారు ఆనాడు జాతిపీత మహాత్మాగాంధీ కూడా బరలక్క మాదిరిగానే అన్యాయాన్ని ఎదిరిస్తూ ఉద్యమానికి తెరలేపారని గుర్తు చేశారు బరలక్కను మహాత్మాగాంధీతో పోల్చుతూ తన ధైర్యాన్ని ఆర్జీవి అభినందించారు ఎప్పుడూ రాజకీయ నాయకులపై విమర్శలు చేసే ఆర్జీవి మొట్టమొదటిసారి ఓ సామాన్యురాలి గురించి అది కూడా పాజిటివ్గా పొడుతూ ట్వీట్ చేయడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యం కలిగిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ